ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పోసప్పో చేసి ఖర్చు పెట్టుకుని ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ నుంచి చాలామంది రీఎంబర్స్మెంట్ పొందారు. వారందరి ఆనందం ప్రస్తుతం సీఎస్ తీరుతో ఆవిరైపోతుంది. సీఎంఆర్ఎఫ్ కింద ఈ ప్రభుత్వం గతంలో ఎన్నడూ చేయనంతగా సాయం అందించింది. గత ప్రభుత్వాలు అందించిన దానికంటే 4-5 రెట్ల సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కు సాధారణ బడ్జెట్ కింద ఏటా 24 కోట్లు విడుదల చేస్తారు. ఇవి కాక డొనేషన్లు వస్తాయి. అయితే ఇవి సరిపోకపోవడంతో 300 కోట్ల అదనపు బడ్జెట్ కోసం అడిగారు. ఇందులో ఒకసారి 100 కోట్లు, రెండో విడతలో 100 కోట్లు విడుదల చేశారు. మరో 100 కోట్ల కోసం సీఎస్ కు ఫైల్ పెట్టారు. పునేటా సీఎస్ గా ఉన్న సమయంలో ఈ విషయంపై సానుకూలంగానే స్పందించారు. పోలింగ్ ముగిశాక నిధులు విడుదల చేద్దామని అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఇప్పుడు మళ్లీ ఆ ఫైల్ పెట్టారు. అయితే ప్రస్తుత సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దానికి అనుమతించడం లేదని తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నిధుల విడుదల విషయం చూద్దామని అన్నారని సమాచారం. సీఎంఆర్ఎఫ్ కింద 130 కోట్ల వరకు ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అయితే వాటిని బ్యాంకుల్లో వేస్తుంటే నిధులు లేక చెక్కులు వెనక్కి తిరిగి వస్తున్నాయి. అదే గనక పెండింగ్ లో ఉన్న 100 కోట్లు విడుదల చేసి ఉంటే వారందరికీ ఇచ్చిన చెక్కులు మారేవి. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో వీరంతా మరో 4 రోజుల పాటు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆపరేషన్లు, చికిత్సలు చేయించుకుని వాటి కోసం నానా ఇబ్బందులు పడి ఖర్చు చేసిన సొమ్ము సీఎంఆర్ఎఫ్ నుంచి వస్తుందనుకుంటున్న సమయంలో ఈ పరిస్థితి బాధితులకు బాధాకరమే.